శ్యామ్ అంశు ఇప్పటికీ నన్ను అంశు అని 10 సార్లు పిలుచుంటావు. ఈ వారం రోజుల్లో ఎవరమ్మాయి శ్యామ్, ఎందుకింత డల్గా ఉంటున్నావు? అంశు నా కాలేజ్ మేట్, లవ్లో పడ్డాం, ఎంగేజ్మెంట్ కూడా అయింది, కానీ నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? నిన్ను కలవడం అనేది నా జీవితంలోనే ఒక అద్భుతమైన సంఘటన. నీలో మ్యాజిక్ ఉంది. నిన్ను ఇలా కళ్ళు ముందు చూస్తూ, నీతో స్నేహం చేస్తూ ఈ 3 నెలల్లో నన్ను నేనే మర్చిపోయాను, అంశుని మర్చిపోయాను, బర్త్డేని కూడా మర్చిపోయాను. మన వచ్చిన ఫ్రెండ్ అంశునా? అంశు లేని ప్రపంచం శూన్యంగా ఉంది. ఐ మిస్ హర్ బ్యాడ్లీ. అంచు ఎమోషన్లో అలా రియాక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి కలవు, అంత హ్యాపీ అవుతుంది. నా మాట నమ్ము. ఆ నెక్స్ట్ డే అంశుని కలవడానికి హైదరాబాద్ వచ్చాను. ఇది నిజమైన ప్రేమ కాదు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని నన్ను నేను అవమానించుకోలేను. ప్లీజ్ గో అంశు. ఆ రోజు ఎంత ప్రాధాయపడ్డా అంశు మాత్రం నా మాట పట్టించుకోలేదు. డోంట్ టచ్ మీ అంశు. అంశు ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను. అంశు అంశు, డాడీ వెళ్ళిపోమని చెప్పు. అంశు అంశు, మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడ్డా, అంశు అస్సలు వినిపించుకోలేదు. వాళ్ళమ్మ నాన్న కూడా చెప్పి చూశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మా అమ్మ నాన్న కూడా చాలా ట్రై చేశారు, అయినా అంశు మనసు మాత్రం మారలేదు. అంశు వాజ్ అన్ఫర్గివింగ్. తన మీద చాలా కోపంగా ఉండిపోయింది, చాలా చాలా కోపంగా. హైవే మీద వెళ్తున్నప్పుడు సడన్గా హెడ్లైట్స్ పడితే కొద్దిసేపు కళ్ళు కనిపించవు. సునైనా పర్సనాలిటీ నా మీద అలాగే పనిచేసింది. ఇప్పుడు అంశు మీద నా ఫీలింగ్స్ క్లియర్గానే ఉన్నాయి, కానీ అంశు మనసును మాత్రమే నమ్మించలేకపోతున్నాను. నా ఊహల్లో ఉన్న నా డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ నన్ను ఇంతగా దెబ్బతీస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు. మరి లవ్ స్టోరీకి ముగింపు ఏంటి? ప్రతి లవ్ స్టోరీకి ముగింపు ఉండాలా? సినిమాల్లో ప్రేమ కథలకు ముగింపులు ఉంటాయి, కానీ నిజ జీవితాల్లో ఉంటాయా? ఈ టైంలో శ్యామ్ జీవితంలో మార్పు తీసుకురాగల ఏకైక వ్యక్తి సునైనా. అందుకే శ్యామ్ని వెంటనే బెంగళూరు వెళ్ళి సునైనాని కలవమని చెప్పా.
నీ నిర్ణయం నాకు ఓకే శ్యామ్. కమ్, లెట్స్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్. అలాగే. ఏమైందండి? రేపు శ్యామ్ శ్యామ్ పేరెంట్స్ మనల్ని కలవడానికి వస్తున్నారు. ఎందుకు? ఎంగేజ్మెంట్ కాల్ ఆఫ్ చేయడానికి. వద్దనుకున్నాను కదా, ఎందుకు రావడం? ఆఫీషియల్ గా చేశాం కాబట్టి ఆఫీషియల్ గా కాల్ ఆఫ్ చేయడమే పద్ధతి. అతన్ని పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా తెలియాలి కదా ఎటువంటి అబ్జెక్షన్ లేదని. అదేంటండి? శ్యామ్ సునైనాని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఎంగేజ్మెంట్ అది మీరు కాల్ ఆఫ్ చేయడానికి వచ్చారు. అది కాదమ్మా, ఇదంతా మన మంచికి అనుకుంటాను అంకుల్. నాకు తనకు మధ్య ఇకపై ఎటువంటి సంబంధం లేదు. మీరు పెళ్లి చేసుకోండి, నాకే అబ్జెక్షన్ లేదు. డాడీ అంతే కదా? ఈజీగా తీసుకున్నందుకు నాకు చాలా రిలీఫ్గా ఉంది. అతన్ని నేనే వద్దనుకున్నాను కదా. యా, ట్రూ. ఇవి శ్యామ్కి నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్. అతని దగ్గర ఉన్నంతకాలం నువ్వు గుర్తొస్తుంటావు. నీకు శ్యామ్ ఇచ్చిన గిఫ్ట్స్, అవి నీ దగ్గర ఉన్నంతకాలం అతను నీకు గుర్తొస్తూనే ఉంటాడు. రేపు అది నేనే తయారు చేసింది ఫోర్ యూ. నువ్వెప్పుడు నన్ను ఇలాగే నవ్విస్తూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి.
ఇలా జరగడం నాకు బాధగా ఉంది. నన్ను తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్. మనసేమంటున్నాదో మాటల్లో చెప్పాలా, నా వల్ల కాదురా. మై ఫస్ట్ కిస్. ఒత్తు, నన్ను లవ్ చేస్తున్నావు కదా? అవును. మరి నో, అయితే నన్ను లవ్ చేయట్లేదు. తిరిగాను అయినా నీ మనసు కరగలేదు. నీది అహంకారం. అవును, నాది అహంకారమే. నువ్వు నిజంగా నన్ను ప్రేమించిన వాడివే అయితే నువ్వు పడాలి. నేను పడను. ఏ, ఎందుకు పడా? నాకు అవసరం లేదు. ప్రేమించానన్నా? ప్రేమిస్తే పడాలనుందా? అందుకే నీది నిజమైన ప్రేమ కాదని ఒప్పుకో. నేను జెన్యున్ గా ఉన్నాను. 100% నా నిజమైన ప్రేమే. కాదు, నీది నిజమైన ప్రేమ అయితే నేను వద్దన్నా కూడా ఇంకా నా చుట్టూ తిరుగుతూ అడుక్కునే వాడివి. అడుక్కున్న ప్రయోజనం లేదు కదా. ఉన్నా లేకపోయినా అడుక్కోవాలిరా, నువ్వు చుట్టూ తిరగాలి. అయితే ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు విన్నది కరెక్టే, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి, అందరి సమక్షంలో అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? సక్సెస్ అవుతుందా? 100%. ఏంటి అంశు, అడుగుతున్నాడుగా, పెళ్లి చేసుకుంటావా చెప్పు. ఏంటమ్మా, చేసుకుంటావా చెప్పవి, చేసుకుంటావా? ఏ పిల్ల చెప్పు, చేసుకుంటావా లేదా? లేదంటే అదిగో, ఆ అమ్మాయి నాకు హై హీల్స్ షార్ట్ స్కర్ట్స్ లో చాలా బాగా నచ్చింది, వెంటనే వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా. అమ్మో, నా అన్ను డార్లింగ్ అనంత పనే చేస్తుంది. ఒప్పేసుకోరా, ఒప్పుకోరా ప్లీజ్, ఒప్పుకో 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 ఒప్పుకో, ఒప్పేసుకోరా ప్లీజ్. ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా. అదేంటి అలా చూస్తుంది, రియాక్షన్ లేదండి. సడన్ ట్విస్ట్ కదా, ఫీలింగ్ అబ్జర్వ్ అవడానికి కొంచెం టైం పడుతుంది.
ఏంటి పెళ్లి చేసుకుంటావా లేదా? Yes, we did it. Ring, 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 ring. Hey, happy, happy. Director, appara garu, plan success. Na guntulo garagara. Yes, sir. Yes, sir. Happy, happy, happy. Come on, come on, come on. Let's go. Let's go. Let's have a party. Big wow, party! That's yeah. Brilliant! Hey, director, నీ సినిమాకి టైటిల్ ఏం పెడుతున్నావు? ఇంకా ఏమనుకోలేదండి. నేను సజెస్ట్ అయినా? Yeah. Beautiful girl. Chammak, chammak, chammak jalla? I'll think about it. You think, but be commercial. Come, yeah, come. Yeah, it is party yeah. time. Yeah. Come, come. Hello, Indu. Climax set up endi. Really? Happy ending. Wow. Kada putte up endi ga? Inka shooting a balance. Chepana director, you can do it, Annie.